పార్టీ అయినా కానీ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉండదు. పర్టికులర్గా వారాహి విషయంలో మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు కావచ్చు, తొందరపాటు ప్రకటనలు, ముఖ్య ఆంధ్రప్రదేశ్లోనే రిజిస్ట్రేషన్ చేయాలని ఒకరు అంటారు, లేదంటే ఇక్కడ కాదు కదా ఆయన హైదరాబాద్ సెటిలర్ కాబట్టి అక్కడ చేసుకున్నారంట. అరే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పుడు ఎక్కడ చేసుకుంటే ఏంటి అనేటువంటి సమస్య ఉంది. అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ వెహికల్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్లోనూ అమరావతిలోనూ రిజిస్ట్రేషన్ చేసినటువంటి వెహికల్స్ కావు, అవన్నీ ఢిల్లీ రిజిస్ట్రేషన్స్తో చూపిస్తున్నటువంటి వెహికల్స్. కాబట్టి ఇటువంటి ప్రశ్నలు, ఇటువంటి చర్చలకి అనవసరమైనటువంటి అవకాశం కల్పించకుండా అధికార పార్టీ నాయకులు కూడా హుందాగా ఈ విషయంలో వ్యవహరించడం అనేది చాలా మంచిది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆరోగ్యభరితమైనటువంటి వాతావరణం నెలకొట్టడానికి మార్గం ఏర్పడుతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి ఎజెండాను ప్రజలు ఆదరిస్తారా, జగన్మోహన్ రెడ్డి వాదాన్ని ప్రజలు స్వీకరిస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే కాబట్టి దానికి తగినట్టుగా నిర్ణయాలు జరుగుతాయని చెప్పని మనం ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఒకరిపైన ఒకరు ప్రతివ్యూహాల పేరుతో ఇది ఒక యుద్ధతంత్రాన్ని అనుసరించినటువంటి పద్ధతిలో ముందుకు వెళితే కనుక వారాహి ఖచ్చితంగా వారాహి అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపుగా మారేటువంటి సంకేతం అయితే కనిపిస్తుంది. సాయిలత సార్, కాసేపట్లో కన్నా లక్ష్మీనారాయణతో నాదెండ్ల భేటీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ భేటీ వెనుక అసలు స్పెషల్ కారణం ఏమైనా ఉందంటారా? అంటే ప్రత్యేకమైనటువంటి అంశాలు కాదు, కానీ ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చారు, జనసేన పార్టీతో బీజేపీ మైత్రి లేదా బీజేపీతో కలిసి పోరాటం చేయడం అనేటువంటి విషయంలో ఒక అండర్స్టాండింగ్ కుదిర్చినటువంటి వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అలానే కన్నా లక్ష్మీనారాయణ జరిపినటువంటి సంప్రదింపుల ఫలితంగా సమష్టి పోరు వలన ఈ రెండు పార్టీలు సంప్రదాయ కుటుంబ పార్టీలు, ముఖ్యంగా రెండు కుటుంబ పార్టీలు చేసినటువంటి దాష్టికాలపైన పోరాడడానికి ఆంధ్రప్రదేశ్లో జనసేనకు అమేయమైనటువంటి శక్తి వస్తుంది. అలానే జనాకర్షణ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తోడుతో బీజేపీ ముందడుగు వేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది అనేటువంటి సంకల్పంతో ఈ ప్రతిపాదనని అధిష్టానం దగ్గర పెట్టి ఒప్పించి రెండు పార్టీలను ఒక దగ్గరకు చేర్చినటువంటి కీలకమైన వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ. ఈ నేపథ్యంలో తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన అధ్యక్ష పీఠం నుంచి తప్పుకున్నారు, సోమవీర్రాజు గారు ఆ పీఠంలోకి ఎక్కారు. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భంలో తిరుపతి ఉప ఎన్నికల వరకు కొంత సఖ్యత కనబడినప్పటికీ ఆ తర్వాత నుంచి రెండు పార్టీల మధ్య దూరం జరిగింది అనేటువంటి మాట వాస్తవం. ఆ పార్టీ నాయకులు ఒప్పుకోకపోయినా కానీ ప్రజలకు అర్థమవుతుంది, అయితే అది క్లియర్గా ఉంది. అయితే విశాఖ ఘటనల తర్వాత పవన్ కళ్యాణ్ పైన ప్రభుత్వం అనుసరించినటువంటి దమన నీతి తర్వాత రెండు పార్టీలు కాదు అన్ని పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏకమవ్వాల్సినటువంటి అనివార్యమైన స్థితి ఏర్పడిందన్న మాట కూడా వాస్తవం. తర్వాత ప్రధాని భేటీ జరగడం, అలానే సమిష్టి ఉద్యమాల విషయంలో ఒక క్లారిటీ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ ఒక సొంత ఎజెండాతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సినటువంటి ఆవశ్యకతను ప్రధాని సూచించారు అనేటువంటి వార్త బయటికి రావడం, ఈ అన్నిటి నేపథ్యంలో కూడా రెండు పార్టీల మధ్య ఒక సఖ్యత కుదిర్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ భేటీకి ప్రాధాన్యం ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అలానే ప్రజాక్షేత్రంలో ఒంటరి కార్యాచరణ కంటే కూడా సమిష్టి కార్యాచరణ వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉందనేటువంటి ఆలోచనతోనే అధిష్టానం కూడా కొన్ని సూచనలు రాష్ట్ర బీజేపీ నేతలకు చేసినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ కన్నా లక్ష్మీనారాయణ